నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు పాల్గొని ప్రసంగించారు. పొట్టి శ్రీరాముల త్యాగఫలంతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందన్నారు. ఈ సందర్భంగా మహనీయులు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విజయరావు, నెల్లూరు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ పలువురు పాల్గొన్నారు. గరుడ గమన రారా నల్ నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి అయినటువంటి శ్రీ కేవీఎన్ చక్రధర్బాబు గారు ఐఏఎస్ గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మంచి సంకల్పంతో 56 రోజుల పాటు సుమారుగా హంగర్ స్ట్రైక్ చేయడం అనేది మన మధ్యనే మనతో పాటే ఈ గ్రామాల్లో పెరగడము చాలా సంచేసుకొని ఫామ్ అయినటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రానికి కారకమైనటువంటి మనకి. సో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నప్పటికీ మన నెల్లూరు నగరంలో మనందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మన జిల్లా పిలువబడుతోంది. ఆ అమరజీవి మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాన్ని మనందరం కూడా ఈరోజు ఈ స్వతంత్ర దేశంలో ఒక గుర్తింపుతో తెలుగువారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మనందరం కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందామంటే అటువంటి మహనీయుల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడిందని తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్ని నిషేధించాలని, చెత్త వాడకాన్ని తగ్గించాలని, మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి. అలాగే రెండవది, మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాష తెలుగుని ఖచ్చితంగా నేర్చుకోవాలని, రాయాలని, చదవాలని, మన పిల్లలకు నేర్పించాలని, అలాగే మన తోటి వారితో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడడం కానీ భయపడడం కానీ చేయకుండా ధైర్యంగా మన భాషను మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామని కూడా అందరూ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మన భాషను మనం అందరం కూడా నిలబెట్టాలి. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాష అందరూ కూడా చదవడం రాయడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మీ స్కూల్లో మీకు 3 లాంగ్వేజెస్ ఉండుంటాయి, మిగతా లాంగ్వేజ్లు ఏమైనా సరే తెలుగు కూడా పూర్తిగా నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మూడవ అంశం, మనం అందరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, పరిశుభ్రతని పాటించాలి, 18 ఏళ్ళు దిండిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్లు వేసుకోవాలి. ఈ మూడు ప్రతిజ్ఞలు చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం ఆరోగ్యంగా ఉంటాం, మన భాష మనం కొంత నేర్చుకోగలుగుతాం, మన పరిశుభ్రాలని మన పరిసరాలని స్వచ్ఛంగా క్లీన్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు ప్రతిజ్ఞలు అందరూ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా
మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఈరోజు గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ పొందిన ఐదుగురు అవార్డు గ్రహీతలకు కూడా జిల్లా తరపున నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ ఐదుగురిలో ఒకరు శివ అభిరామి రెడ్డి. వారు అగ్రికల్చర్లో ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని సాధించగలిగారు. చాలా చిన్న వయసులో మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్గా ఎదిగి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ అన్ని ప్రైమరీ సెక్టర్ రంగాలను కూడా కలుపుకుంటూ ఆయన ఒక ఆదర్శ రైతుగా గుర్తింపు పొంది రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డుకి ఎంపిక అయ్యడం జరిగింది. అలాగే రంగస్థలంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మరియు జామ్దాని చీరలకు కూడా గుర్తింపు తీసుకొస్తూ మరొక అవార్డు. ముఖ్యంగా కోవిడ్ వారియర్స్గా మన జిల్లాలో సేవలు అందించి జీజీహెచ్ నుంచి ఇద్దరు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ఈ ఐదుగురికి కూడా ఈ సందర్భంగా జిల్లా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడానికి అన్ని శాఖలను కూడా సమన్వయం పరుచుకుంటూ జిల్లా ముందంచెలో ఉంచడానికి మేమందరం కూడా ఎప్పుడూ కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగాను రానున్న రోజుల్లో మన జిల్లాను అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ముందంజలో ఉంచాల్సిందిగా మీరందరూ కూడా దానికి సహకరించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర